ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు, కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను ఇక్కడే హాల్లో పడుకుంటాను, నాకు ఇక్కడే హాయిగా నిద్ర పడుతుంది. హాల్లో ఎందుకమ్మా, అక్కడ గది ఖాళీగానే ఉంది కదా, ఆ రూమ్లో పడుకో. నాకిక్కడే బాగుంటుందత్తయ్య. సరే నీ ఇష్టం అక్షయ్, నువ్వు వెళ్ళి పడుకో. సరే పిన్ని. ఏంటి, నా కొడుక్కి దగ్గరైపోవాలని చూస్తున్నావా? లేదత్తయ్య గారు, నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి, అవి నెరవేర్చేంత వరకు ఒక్కటి అవ్వాలనుకోవట్లేదు. మరి నీకు అలాంటి ఉద్దేశం లేనప్పుడు గదిలోకి పాల గ్లాస్తో ఎందుకెళ్ళావు? అక్షయ్కి పాలు తాగి పడుకునే అలవాటు ఉంది కదా, అందుకే పాల గ్లాస్ తీసుకువెళ్ళాను అత్తయ్య. చూడు, అక్షయ్కి దగ్గరవ్వాలని చూస్తే నేను ఊరుకోను. శాంతి ముహూర్తం పెట్టేంత వరకు మీరు ఒకరికొకరు దూరంగానే ఉండాలి. అత్తయ్య, నా చెల్లెలి జీవితం చక్కదిద్దుకునేంత వరకు, విశ్వయ్య గారితో కలిసి తను సంతోషంగా ఉండేంత వరకు నేను అక్షయ్కి దూరంగానే ఉంటానని మాటిచ్చాను. అప్పటి వరకు మాట మీదే ఉంటాను. మంచిది, అయితే నువ్వు ఇక బయటే పడుకోవాలి. పడుకుంటానత్తయ్యా.